న్యూస్ విశాఖలో ఎన్సీసీ భూ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. 1500 కోట్ల విలువ చేసే భూ బదలాయింపు జరిగిందంటూ ఆరోపిస్తున్న టీడీపీ ఆందోళనను ఉధృతం చేసింది. ఐటీసీఎస్ భూ కేటాయింపులు రద్దు చేసేంత వరకు తగ్గేది లేదని స్పష్టం చేసింది. అటు ఎన్సీసీ కంపెనీ తమను మోసం చేసిందంటూ సింగపూర్ కంపెనీ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత చక్రం తిప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖలో ఎన్సీసీ భూ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖలో కబ్జాకు గురైన ఋషికొండ ఐటీసీ స్థలంలో టీడీపీ ఆందోళన చేపట్టింది. జగన్ విజయసాయిరెడ్డి మళ్లీ క్విడ్ ప్రో మొదలుపెట్టారని, విజయసాయిరెడ్డి నుంచి విశాఖను రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఎన్సీసీ నుంచి షెల్ కంపెనీకి 1500 కోట్ల విలువ చేసే భూ బదలాయింపు జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. అభివృద్ధి పేరుతో ఇప్పటికే సింగపూర్ కంపెనీ మత్స్యుడోతో సుమారు 75 కోట్ల పెట్టుబడి పెట్టించింది ఎన్సీసీ. ఇప్పుడు ఆ సింగపూర్ కంపెనీని కాదని బెంగళూరుకు చెందిన జీఆర్పీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎన్సీసీ తమను మోసం చేసిందంటూ సింగపూర్ కంపెనీ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 97 ఎకరాల విలువైన భూమిని కేవలం 187 కోట్లకు హౌసింగ్ బోర్డు నుంచి తీసుకుంది ఎన్సీసీ. కేవలం 14 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విశాఖలోని 1500 కోట్ల విలువ చేసే భూమిని 187 కోట్లకే ఎలా ఇస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. ఎన్సీసీకి తక్కువ రేటుకు ఇవ్వడానికి కారణమేంటని నిలదీశారు. అసలు ఈ వ్యవహారంలో లబ్ధి పొందుతున్న జీఆర్పీఎల్ హౌసింగ్ కంపెనీ ఎవరిదని ప్రశ్నించారు. ఒకవేళ బహిరంగ వేలం వేసి ఉంటే ఋషికొండలోని భూమికి 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని అన్నారు. వైసీపీలో వైసీపీ నేతల దోపిడీ ఎక్కువైందని, ఇప్పటికే పెట్టుబడికి ముందుకు వచ్చిన లూలు టెంపుల్టన్ కంపెనీలను తరిమేశారని మండిపడ్డారు. తాజాగా సింగపూర్ కంపెనీని కూడా పంపేశారని వైసీపీ నేతలపై బండారు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ఐటీసీఎస్ భూ కేటాయింపులు రద్దు చేయాలని, రద్దు చేసేంత వరకు సైట్లోనే టెంట్ వేసి వంటావార్పు చేస్తామని హెచ్చరించారు. 2007లో ఇచ్చిన సైట్కి ఇప్పుడు ఎందుకు కాలు చేయండి? అంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఈ సెల్ కంపెనీ, ఈ జీఆర్పీఎల్ ఎవరో ముందు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, జగన్ ప్రమోషన్ లిమిటెడ్ ఇది. ఈ జగన్ ప్రమోషన్ లిమిటెడ్కి ఇచ్చేసి 190 కోట్లతో ఇక్కడ చేసేసి తద్వారా 1500 కోట్లు 2000 కోట్లు ఆ బొక్కసంలోకి 100 కోట్లు సంపాదించి సరిపోవట్లేదు. ఎవరు జీఆర్పీఎల్ అనే ఒక బినామీ. అందుచేత జగన్మోహన్ రెడ్డి పాకెట్లోకి వెళ్తున్న ఈ 2000 కోట్లు ఇదొక స్కామ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందున్న 12 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు కాకుండా 17, 18, 19లో మీ తమ్ముడు, ఇంకో తమ్ముడు వస్తున్నాడు తమ్ముడు మీ వెనకాతల. భూ బదలాయింపు వ్యవహారంలో ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత చక్రం తిప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఈ భూమిని వైసీపీ కీలక నేత అల్లుడి కంపెనీకి అప్పనంగా అప్పగించేశారంటూ టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనతో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, సౌత్ విశాఖ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు.